పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికలకి సన్నద్ధమవుతూ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అనేక విషయాల మీద, అంటే బూత్ కమిటీల దగ్గర నుండి మనం ఓటర్ని ఏ విధంగా బూత్ వరకు తీసుకురావాలి అనేటువంటి అంశాల మీద చర్చించడానికి ఇవాళ ఈ ఎన్నికల కమిటీ మీటింగ్ ఇవాళ ఇక్కడ జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో నిన్న మొన్న కూడా నేను చెప్పడం జరిగింది, ఏదైతే ఈ దొంగ ఓట్లకి సంబంధించినటువంటి ఆందోళన ఉన్నదో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని కూడా ఉల్లంఘిస్తారనేటువంటి భావన చాలా గట్టిగా మా అందరి మనసుల్లో ఉన్నటువంటి విషయం. ఎందుకంటే నిన్న మొన్న కూడా మన రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ గారు వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాలంటీర్సు ఓటర్ని బూత్కి తీసుకుని వచ్చి ఓటు వేయించడం మాత్రమే కాకుండా వాళ్ళు బూత్ ఏజెంట్లుగా ఉండాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది క్లియర్గా ఈసీఐ ఇచ్చినటువంటి ఆదేశాలని వారు ఒక రకంగా ఛాలెంజ్ చేయటం అండ్ దానికి విరుద్ధంగా ప్రవర్తించడం. అది మాత్రమే కాకుండా ఫిబ్రవరి 2వ తారీఖున ఫిరంగిపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు కూడా ఇచ్చినటువంటి పిలుపు ఏమిటంటే వాలంటీర్స్ సీనియర్ సిటిజన్స్ అందరినీ తీసుకురావాలి అని, బూతుల దగ్గరికి తీసుకొచ్చి వారిని ఫ్యాన్ గుర్తుపై వేసే విధంగా వారికి స్ఫూర్తినివ్వాలని 2వ తారీఖున వారు నిర్వహించినటువంటి సభలో చెప్పినటువంటి విషయం. కనుక ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, పారదర్శకత్వం ఈ ఎలక్షన్స్ జరుగుతాయి, నిర్వహించబడతాయి అనేటువంటి భావన చాలామందిలో లేదు, ఒక రకమైనటువంటి ఆందోళన ఉన్నది. నేను తిరిగి ఈసీఐకి, అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి నేను లేఖ రాయటం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా వారికి తెలియజేస్తూ అంతకుముందు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, నిన్న మొన్న ధర్మాన ప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వాటిని పొందుపరుస్తూ వాటి యొక్క కాపీలతోటి నేను సిఈసి గారికి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి పంపించడం జరిగింది. కనుక ఇవాళ పారదర్శకతతో ఎలక్షన్స్ ఫేర్గా నిర్వహించవలసినటువంటి బాధ్యత ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారి మీద ఉన్నది అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. ఈ సందర్భంలో మా కార్యకర్తలు 2 రోజుల క్రితం నుండి ప్రజాపోరు యాత్ర ప్రారంభించారు. ప్రజల వద్దకు వెళ్ళడం, రాష్ట్రానికి దేశానికి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా సేవ చేసింది అనేటువంటి విషయాల్ని వారికి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల వద్దకు వెళ్ళినటువంటి సందర్భంలో ప్రజల వద్ద నుండి అనూహ్యమైనటువంటి స్పందన భారతీయ జనతా పార్టీకి వస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్వాగతిస్తూ ఆశీర్వదిస్తూ, ప్రత్యేకించి 500 సంవత్సరాల కళ ఏదైతే ఉందో, అయోధ్య రామ మందిర నిర్మాణం ఏదైతే ఉందో, ఆ కళని సాకారం చేసినటువంటి నేపథ్యంలో అంతటి సమర్థవంతమైనటువంటి పాలన, అవినీతి రహిత పాలన, వారసత్వ నేపథ్యం లేనటువంటి పాలన దేశానికి నరేంద్ర మోడీ గారు అందించినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా బాగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలి అనేటువంటి భావనలో ఉన్నట్లుగా కార్యకర్తలందరూ దగ్గర నుండి మాకు వచ్చేటువంటి ఫీడ్బ్యాక్. అదేవిధంగా ఈ ప్రజాపోరు యాత్రలో మేము రాష్ట్రానికి ఏమి చేసాం, ఎందుకంటే ఈ యొక్క ప్రజాపోరు యాత్రని వినియోగించుకుని కార్యకర్తలు ప్రతి గ్రామానికి వాళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక ఆ నేపథ్యంలో ఆ గ్రామాలకి, మనం దేశం మాత్రమే కాదు రాష్ట్రం మాత్రమే కాదు, ప్రతి గ్రామానికి 100 కోట్ల రూపాయలు ప్రతి గ్రామంలో, అది ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కావచ్చు, ఇళ్ల నిర్మాణం కావచ్చు, మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, ఉచితంగా రేషన్ ఇవ్వటం కావచ్చు, లేకపోతే ఉపాధి హామీ కింద అక్కడ జరిగినటువంటి పనులు కావచ్చు,
కనుక ప్రతి గ్రామానికి కూడా ఇవాళ వందలాది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు అని చెప్పి వచ్చినటువంటి నేపథ్యం. కనుక ఇవన్నీ కూడా వివరించి ప్రజలకి తెలియజేస్తున్నటువంటి సందర్భంలో వారు సైతం భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో కూడా ఆశీర్వదించడానికి ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం. కనుక ఆ విషయాలన్నింటినీ కూడా చర్చించుకుంటూ మనం ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ఎన్నికల దృష్ట్యా మనం సంస్థాగతంగా మన బలాన్ని బేరీస్ వేసుకుంటూ మనం ఓట్లు ఏ విధంగా తెచ్చుకోవాలి అనేటువంటి విషయం మీద ఇవాళ దృష్టి సారించి ఆ విషయాలన్నింటిపై ఇవాళ చర్చించడం జరుగుతుంది. కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఒక బలీయమైనటువంటి శక్తిగా తీర్చిదిద్దాలి అనేటువంటి కృత సంకల్పంలో అందరూ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ ఉన్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఫలితాలు మెరుగ్గా ఉంటాయని చెప్పి మేము అందరం కూడా విశ్వసిస్తున్నాం. అవును, వారు మేము పొత్తులో ఉన్నామని చెప్పి వారు చెప్పుకున్నారు కదా, సో వారు డిస్కస్ చేస్తారు. మేమైతే నేను ప్రతిసారి చెప్పినట్లుగా పొత్తు మీద నిర్ణయం అన్నది మా అగ్ర నాయకత్వం చేస్తారు. వారు చేసిన తర్వాత మాకు తెలియజేస్తారు. అప్పటి వరకు కూడా మేము క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవటం మీద దృష్టి కేంద్రీకరించి ప్రతి బూత్లో మా కమిటీలు ఉన్నాయా లేదా, మా మండల కమిటీలు బలంగా ఉన్నాయా లేదా, ఇటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ మేము ఎలక్షన్స్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. పొత్తు మీద నిర్ణయం చేసిన తర్వాత, మా అగ్ర నాయకత్వం తెలియజేసిన తర్వాత, ఆ తర్వాత మిగిలిన విషయాలు మేము ఆలోచిస్తాం. మా ప్రిపరేషన్ ఖచ్చితంగా గ్రౌండ్లో వారు నిర్ణయం చేసే వరకు, మా అగ్ర నాయకత్వం నిర్ణయం చేసే వరకు ఆ దిశగానే ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మీడియా వారందరూ కూడా.